హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా నేను మీ కేవీఆర్ చంద్రబాబు గారి పాలన అంటేనే సంక్షేమానికి కత్తర కోతలేయడం పిర్రగ్గిచ్చి ఓదార్చినట్టుంటది ఆయన వ్యవహారం ఇది అందరికీ తెలిసిందే ఒకవైపు ఏమో శాసనసభ సాక్షిగా స్పీకరు డిప్యూటీ స్పీకరు సభా సాంప్రదాయాలని టీడీపీ ఉన్నత విలువల్ని వీళ్ళు వల్ల వేస్తూ గతంలో అంటే ఎవరైతే టీడీపీకి రూపకల్పన చేశారో ది గ్రేట్ అన్నగారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆయన సంక్షేమానికి కొత్త అర్థం చెప్తూ దేశంలోనే సంక్షేమానికి పెద్దపీట వేసింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పే కోణంలో మాట్లాడుతూ ఉంటారు ఒకసారి ఈ స్టోరీ కనుక చూస్తే మన జ్ఞానబల్బు వెలుగాక మారదన్నమాట ఎందుకంటే గతంలో ఈ కూటమి నేతలు ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు ఎట్లాంటి హామీలు ఇచ్చారంటే యాభై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళకు సామాజిక సాధికారత కోణంలో మహిళలకు ముఖ్యంగా పెన్షన్ల పరిధిలోకి తీసుకొస్తామని చెప్పి చెప్పారు కదా ఆ లెక్కన ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచుమించు అరవై ఐదు లక్షల మందికి అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇచ్చేది సో కొత్త కొత్త ఎంపికలు లేకపోగా ఉన్నవాటిని తోక కట్టి కత్తిరించే అంటే కాస్ట్ కటింగ్లో భాగంగా ఇప్పటికే మూడు లక్షల పెన్షన్లు కోత విధించినట్టు లెక్కలు చెప్తా ఉన్నాయన్నమాట ఒకసారి ఆ స్టోరీ చదువుదాం మూడు లక్షల మంది అనర్హులు పిన్షన్లు పొందుతున్నారు పెండింగ్ రెండున్నర లక్షల మంది దరఖాస్తులు అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు నకిలీ సర్టిఫికేట్లతో కొందరు దివ్యాంగులు పింఛన్ తీసుకుంటున్నారు నీకు వాలంటీర్లను బట్టి విలేజ్ సెక్రటరియట్లను బట్టి ఇవన్నీ పెట్టినా కూడా ఇంకా నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగులు పింఛన్ తీసుకుంటున్నారంట రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాకివ్వనుంది అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు శాసనసభ సమావేశాలు నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన మంత్రుల వివరణ ఇచ్చారు తొలగించిన పెన్షన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు మూడు లక్షల మంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారని రెండున్నర లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదిలిచ్చారు దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సర్టిఫికేట్ పొంది పింఛన్లు తీసుకుంటున్నానని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు రాష్ట్రంలో ఎనిమిది లక్షల దివ్యాంగులు పింఛన్లు ఉన్నాయని వాటన్నిటిని తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధురారెడ్డి ప్రశ్నించారు కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు ఎందుకంటే ఆన్సర్ ఉండదు కాబట్టి విశాఖలో భూకుంభకోణాలపై విచారణ విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ లేదా హౌస్ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్ సూచించారు విశాఖలోని రుచికొండలో నిర్మించిన భవనాల నిర్మాణ ఖర్చులు నాలుగు వందల తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గే సభకు వివరించారు ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుచికొండలో భవనాలు కూల్ చేయాలన్న పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని చెప్పారు డిసెంబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తు స్వీకరణ సో మొన్నడాక ఏం చేసినాం ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే లబ్ధిదారుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో కాఫీ తాగి వాళ్ళతో బాగోగులు మాట్లాడుతూ ఇవ్వడం అనేది హైలైట్ అనమాట ప్రపంచ చరిత్రలో మరే నాయకుడు ఏ పాలకుడు కూడా అట్లా డైరెక్ట్గా లబ్ధిదారులకు వెళ్ళి ఇచ్చిన దాఖలాలు లేవు మన మన సృష్టి అనమాట ఇది విజనరీ కదా విజనరీ పాలన కదా అట్లా ఇచ్చినాం బ్యాక్ ఎండ్లో ఇట్లా మూడు లక్షల మందికి కోతలు పెట్టేసినామని అని చెప్పి ఈ స్టోరీ చెప్తుంది అనమాట ఇట్లా ఉంటుంది పాలన మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తాం ఎప్పుడు ఇచ్చారు ఇది ఎన్నికలకు ముందు సరిగ్గా అంటే మార్చిలో ఆ మూడు నెలలది కలిపి రాబోయే మూడు నెలల్లో మొత్తం ఏడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంతమందికి ఏకనామం పెట్టారు అన్నమాట ఇప్పుడేమో బడ్జెట్ లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి ఈ సూపర్ సిక్స్ హామీలను తలుచుకుంటుంటేనే భయం వేస్తుందని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట సో ఇది సంక్షేమాన్ని అమలు చేసే తరిఖ పాపం జగన్ పిచ్చోడు కాబట్టి ఆయనకు తెలియక ఇంటింటికి పెన్షన్ పంపించి తప్పు చేసి అనమాట అడిగితేనే ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారనమాట వీళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేఆర్ థ్యాంక్ యూ